గ్రేటర్ నోయిడాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే క్రమంలో ఓ కొత్త వంతెన్ను నిర్మించారు. అయితే ఆ బ్రిడ్జిని ఎప్పటికీ ఓపెన్ చేయట్లేదు అధికారులు. దాంతో విసుగుచెందిన వాహనదారులు తామే ప్రారంభించారు. బారికేడ్లను తొలగించి బ్రిడ్జ్ ఎక్కారు. ఇది గమనించిన ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని బ్రిడ్జిని తిరిగి మూసేశారు. నోయిడాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రేటర్ నోయిడాను నోయిడాను కలిపే దారిలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఉదయం సాయంకాలం పూట అయితే వాహనదారులకు రోడ్డుపైన నరకం కనిపిస్తూ ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్ లో నత్త నడకన ముందుకు సాగాల్సి వస్తోంది. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పార్థలా సిగ్నేచర్ బ్రిడ్జ్ను నిర్మించింది. ఈ బ్రిడ్జితో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని వాహనదారులు కూడా సంతోషించారు. అయితే నిర్మాణం పూర్తయ్యి ఈ నెల 13న బ్రిడ్జిని ప్రారంభించాల్సి ఉంది. అయినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఈ బ్రిడ్జి దగ్గర మరోమారు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విసుగు చెందిన కొంతమంది వాహనదారులు బ్రిడ్జిపైకి వెళ్లకుండా అడ్డంగా పెట్టిన పైపులను పక్కకు తోసేసి మా ప్రారంభం అయిపోయింది, ఇక మీ ప్రారంభం మీరు చూసుకోండి అన్నట్లుగా తమ వాహనాలతో రై రయ్యమంటూ దూసుకుపోయారు. విషయం తెలిసి పరిగెత్తుకొచ్చిన ట్రాఫిక్ సిబ్బంది బ్రిడ్జిని మూసివేశారు.